మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ప్రాణ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. నమస్తే జకీర్ గారు. నమస్తే సార్. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో వైఎస్ సునీత గారి పోస్టర్స్ అయితే కనపడతా ఉన్నాయి. అది కూడా స్వాగతం పలుకుతూ టీడీపీ నేతలు కూడా అందులో కనపడతా ఉన్నారు. అంటే ఇప్పుడు ఈ పోస్టర్ అనేది ఎప్పుడైతే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుందో అప్పటి నుంచి కూడా లేదు టీడీపీ తరఫున ఈసారి కడప పార్లమెంటు నుంచి వైఎస్ సునీత గారు అయితే పోటీ చేయబోతా ఉన్నారు. దానికి సంకేతం ఇదే. ఎందుకంటే ఏ నియోజకవర్గంలో లేని కడప పార్లమెంటరీ స్థానానికి సంబంధించిన నియోజకవర్గాల్లోనే ఈ విధంగా కనపడతా ఉందని చెప్పేసి కొన్ని అనుమానాలు అయితే ఉన్నాయి. సో ఏంటి నిజంగానే టీడీపీ నుంచి పోటీ చేసే విధంగా ఉన్నారా సార్ సునీత గారు? ఇప్పుడు సునీత అంటే డాక్టర్ సునీత రాజకీయాల్లోకి రావడమా రాకపోవడమా వస్తే ఏ పార్టీ చేయాలనేది ఆమె ఇష్టం. ఆమె ఇప్పటిదాకైతే ఆ విషయాన్ని అంటే తను రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న విషయం పట్ల ఆమెమీ ఆసక్తి ఎక్కడ అంటే మనం మీడియాలో మాట్లాడుతున్నప్పుడు కానీ ఇంకో రకం కానీ మనకి ఎక్కడ ప్రదర్శించినట్టుగా కనిపించలేదు. అంటే ఆసక్తి చూపలేదు. అయితే తన తండ్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆ కేసు పరిశోధనకు సంబంధించిన వ్యవహారంలో ఆమె చాలా తీవ్రంగా పోరాడుతోంది. ఆ విషయంలో ఆమెను మెచ్చుకోవాలి, ఆమెను ప్రశంసించాలి. ఆమె సుప్రీంకోర్టులో పోరాడుతుంది, ఇక్కడ తెలంగాణ హైకోర్టులో పోరాడుతోంది. ఈ పోరాట క్రమంలో జరిగింది ఏమిటంటే శత్రువుకు శత్రు మిత్రుడు అన్నట్టుగా ఇప్పుడు ఆమెకు ఎవరు శత్రువు? ఫర్ ఎగ్జాంపుల్ మన చంద్రబాబు నాయుడుకు వీళ్ళు ఎవరు మన వైసీపీ వాళ్ళు శత్రువులు. ఓకే, ఇటు వివేక ఆమె అవినాష్ రెడ్డిని కూడా ఇరికిస్తే ఇటు జగన్ను ఇరికించవచ్చని చంద్రబాబు నాయుడు టీడీపీ వాళ్ళు ప్లాన్ చేసి ఉండాలి. ఆ విధంగా కూడా వీళ్ళు ఆరోపిస్తున్నారు, అది మనం ఆరోపిస్తుంది కాదు. ఇది ఎందుకు అంటే సుప్రీంకోర్టులో మీకు సునీత తరపున ఎవరైతే అడ్వకేట్స్ వాదిస్తున్నారో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అటువంటి వాళ్ళని ఎంగేజ్ చేసే శక్తి తెలుగుదేశం పార్టీకే ఉంది. తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఆర్థిక వనరులు సమకూర్చి ఆమెకు నైతికంగా మద్దతుగా నిలబడి ఆమెను కోర్టులో అవినాష్కు వ్యతిరేకంగా కోర్టులలో సుప్రీంకోర్టులో కానీ ఇక్కడ హైకోర్టులో కానీ పోరాడే విధంగా ఒక సపోర్ట్ టీడీపీ నుంచి ఇస్తున్నారు అన్నది వైసీపీ ఆరోపణ. సో ఈ ఆరోపణ నిజాలు ఎట్లా ఉన్నప్పటికీ కూడా ఆమె గడిచిన కొన్ని నెలలుగా అనుకుందాం తెలుగుదేశం పార్టీ నాయకులతో టచ్లో ఉన్నట్టుగా కూడా ఒక సమాచారం బయటకు వచ్చింది. సరే ఆమె నేనేమంటున్నాను ఇప్పుడు ఒకటి ఏదో ఒక రాజకీయ పార్టీ అండదండలు ఉంటేనే బెటర్ అని ఆమె అనుకుని ఉండాలి. రాజకీయ పార్టీ అండదండలు ఉండాలి, తర్వాత ఆర్థికంగా ఆమెకేమీ ఇబ్బంది ఉందని నేను కూడా అనుకోవట్లేదు. ఇప్పుడు తండ్రి చాలా కాలం పాటు ఎంపీగా పనిచేశాడు అండ్ వాళ్ళకి డబ్బు కొద్ది ఉన్నట్టు మనం అనుకోవడానికి లేదు. కానీ పొలిటికల్గా ఒక సపోర్ట్ ఉంటే బెటర్ అని ఆమె అనుకొని తెలుగుదేశం పార్టీ సపోర్ట్ని ఆమె కోరకపోయినప్పటికీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉద్దేశపూర్వకంగా సపోర్ట్ ఇచ్చి ఉండాలి. ఇప్పుడు ఈ పోస్టర్లో ఏమైనా పాత్ర ఎవరిది ఉండవచ్చు అంటారు సార్? అంటే కావాలనే ఈ విధంగా టార్గెట్ చేస్తూ పోస్టర్లు వేశారా టీడీపీ వారు, లేకపోతే ఆవిడ నిజంగానే పార్టీలోకి వెళ్ళే విధంగా ఉందా? ఇప్పుడు డాక్టర్ సునీత రాజకీయాల్లోకి వస్తుండడం పట్ల మేము స్వాగతిస్తున్నాం అనేది దాని సారాంశం, పోస్టర్ సారాంశం. వైసీపీ వాళ్ళు ఈ పోస్టర్స్ వెనుక ఉన్నారన్నది టీడీపీ ఆరోపిస్తుంది. అయితే సునీత పట్ల కక్ష పెట్టుకున్న వాళ్ళు కూడా కొంతమంది ఇటువంటి పోస్టర్లు అతికిస్తున్నారు అనే ఈ రకంగా ప్రచారం చేస్తున్నారని కూడా ఇంకొక వాదన ప్రచారంలో ఉంది. ఈ పోస్టర్స్ బెంగళూరులో ప్రింట్ అయినట్టుగా కూడా తాజాగా ఒక సమాచారం అందుతోంది. సో ఈ మొత్తంగా పోస్టర్ల వ్యవహారం ఎందుకు కలకలం రేగింది అంటే బికాస్ ఈ కేసు హై ప్రొఫైల్ కేసు అయినందువల్ల వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో పరిశోధన 4 ఏళ్ళు అయిపోయినప్పటికీ దాంట్లో పురోగతి ఏమీ లేని కారణంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఒక చర్చ జరుగుతోంది. ఈ కేసు ఎందుకు ఇంత చిక్కుపడిపోయింది, ఎందుకు కేసులో సిబిఐ నేరస్తుల్ని పట్టుకోలేకపోతుంది, లేదా ఈ కేసుకు సంబంధించిన బాధ్యులు ఎవరు ఉంటారో వాళ్ళని ఎందుకు పట్టుకోలేకపోతుంది? ఈ కేసు ఏంటంటే రెండు విధాలుగా ఇంపార్టెంట్ కదా, ఒకటి పొలిటికల్గా ఇంపార్టెంట్, రెండోది ఏంటంటే అసలు ఇన్వెస్టిగేషన్ సంబంధించిన పార్టీలోనే ఏదో లోపం ఉన్నట్టుగా ఒక ప్రచారం అయితే జరుగుతుంది మొదటి నుంచి కూడా. అందుకే ఇద్దరు ముగ్గురు అధికారులు మారడానికి కూడా మనం అటు అర్థం చేసుకోవాలి. అయితే ఇప్పుడు సునీత రాజకీయాల్లోకి రావడం అనేది తథ్యంగానే కనిపిస్తుందండి మనకైతే. ఆమె ఏ పార్టీలోకి పోతుందంటే ఇప్పుడు ఉన్న పార్టీ ఏమిటి, అక్కడ ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ తప్ప ఇంకొక పార్టీలోకి ఆమె పోవడానికి
దాదాపు అవకాశం లేదు. ఓకే, జనసేన లాంటి పార్టీ కడప జిల్లాలో నామినల్గా ఉన్నట్టుంది ఫోర్స్, అంటే టీడీపీ లాగా అంత మొదటి నుంచి లేదు. అందువల్ల 2019లో ఎంపీ అవినాష్ రెడ్డిపై పోటీ చేసి ఓడిపోయిన ఆదినారెడ్డి, అంతకుముందు జమ్మలబడు నుంచి పనిచేసిన మాజీ మంత్రి, ఆయన ప్రస్తుతం బీజేపీలో ఉన్నాడు. కనుక టీడీపీ నుంచి ఒక గట్టి అభ్యర్థి కూడా కావాలి. సో ఆ గట్టి అభ్యర్థి కనుక వైఎస్ కుటుంబం నుంచే దొరికింది అనుకుందాం, దొరికారనుకుందాం, అంతకుమించి టీడీపీకి ఇంకేం కావాలి? ఆ నేపథ్యంలోనే పార్లమెంటరీ స్థానమే కాకుండా ఆ పరిధిలోకి వచ్చే నియోజకవర్గాలపై కూడా ఎఫెక్ట్ ఉంటుందా సార్? ఇప్పుడు తప్పకుండా ఎంతో కొంత ఉంటుందండి, మరి పూర్తి అసలు ఏమీ ఉండదని మనం కొట్టిపడడం లేదు. మీరు తీసుకోండి, బద్వేలు తీసుకోండి, కడప, పులివెందుల, కమలాపూర్, జంబలమడుగు, గెట్టి, పొద్దుటూరు, మైదుకూరు, ఈ కాన్స్టిట్యూన్సీలలో ఎంతో కొంత ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అయితే ఏ మేరకు ప్రభావం చూపుతుంది ఏంటి అనేది మనం ఇప్పుడే చెప్పడానికి సాధ్యం కాదు. ఇంకొకటి కూడా మనం గమనించాల్సి ఏంటంటే, కడప లోక్సభ నియోజకవర్గం అనేది వైఎస్ రాజశేఖరరెడ్డి కంచుకోట, కాంగ్రెస్ పార్టీ కంచుకోట. ఇప్పటి వరకు వైఎస్ జగన్ వచ్చేంత వరకు, జగన్ అంతకుముందు ఎంపీగా ఉన్నాడు కదా, 2009లో ఎంపీ ఎలక్ట్ అయ్యాడు, ఆ తర్వాత మళ్ళీ బై ఎలక్షన్ ఆయన రిజైన్ చేసి మళ్ళీ 2011లో ఎంపీ అయ్యాడు. సో 2014-19 అవినాష్ రెడ్డి ఎంపీగా ఉన్నాడు ఇప్పుడు ప్రస్తుతం. సో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ కంచుకోటగా ఉంది ఆ కాన్స్టిట్యూన్సీ, ఆ లోక్సభ కాన్స్టిట్యూన్సీ. సో నాకు తెలిసి బయట జరుగుతున్న ప్రచారం ప్రకారం కూడా అది మనం రూల్డ్ అవుట్ చేయడానికి లేదు. ఆమె టీడీపీ తరఫున ఎంపీగా పోటీ చేసే అవకాశాలు లేవని కొట్టిపారడం లేదు, ఎలాంటి ఛాన్సెస్ అయితే ఉంటాయి. బట్ ఫైనల్గా ఈ కేసులో ఎటువంటి మలుపులు తిరగబోతున్నాయి, అవినాష్ రెడ్డి అరెస్ట్ అవుతాడా కాడా, అవినాష్ రెడ్డి అరెస్ట్ అయితే పరిణామాలు ఎట్లా ఉంటాయి, అంటే వైసీపీ ఏ రకంగా ఎటువంటి వ్యూహాలు అమలు చేస్తుంది, అవినాష్ రెడ్డి అరెస్ట్ చేశారనుకుందాం ఒక నిమిషం కోసం, అయినా కూడా తమకేమీ నష్టం లేదని చెప్పేవాళ్ళు కూడా వైసీపీ చాలామంది ఉన్నారు. ఎందుకు జగన్ని కూడా వాళ్ళు ఉదహరిస్తున్నారు కేసుని. సరే, రెండింటికి తేడా ఉండొచ్చు. ఇదేమో సిబిఐ ఈడీకి సంబంధించిన కేసు, జగన్ని ఆయన జైలుకి వెళ్ళాడు, బెయిల్పై వచ్చిన తర్వాత కూడా ముఖ్యమంత్రి అయ్యాడు. అవినాష్ రెడ్డి ఏమో మటర్ కేసులో ఒకవేళ అరెస్ట్ అయితే చెప్తున్నారు, అయితే ఆయన కేసు ఈ రెండు కేసులను వాళ్ళు కంపేర్ చేస్తున్నారు వైసీపీ నాయకులు. వైఎస్ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసినా కూడా, కొంతకాలం జైల్లో ఉన్నా కూడా ఒరిగేది ఏం లేదు, గ్యారంటీగా మేమే ఇక్కడ కడప జిల్లా మొత్తంలో గెలుస్తాము, అసెంబ్లీ సెగ్మెంట్స్ ప్లస్ పార్లమెంట్ సెగ్మెంట్స్ అని వాళ్ళు నమ్మకంగా చెప్తున్నారు. సో చూడాలి, అంటే టీడీపీ ఏ రకమైన, ఇదంతా టీడీపీ గేమ్ ప్లాన్ అండి. నాకు తెలిసి టీడీపీ వాళ్ళ హస్తం లేకుండా, అంటే టీడీపీ వాళ్ళ ప్రమేయం లేకుండా, టీడీపీ నాయకుల ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రోత్సాహం లేకుండా ఎవరో కొంతమంది పొదుటూరులో సునీత పోస్టర్లు అతికించారని అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే వైసీపీ ఇటువంటి పని చేయొచ్చు, చేయదని అనట్లేదు, రాజకీయాల్లో ఇవన్నీ కూడా మామూలే, కానీ వైసీపీకి దానివల్ల ఉపయోగం ఏముంది? అంతే కదా. ఇప్పుడు దాంట్లో కూడా మీరు చూసారు, పోస్టర్ కావాలనే టీడీపీలోకి వెళ్తున్నారు కాబట్టి ఇట్లా టార్గెట్ చేస్తూ ఉన్నారు అవినాష్ అని చెప్పేసి కూడా ప్రొజెక్ట్ చేయొచ్చు కదా. ఒకవేళ ఎవరు వైసీపీ వాళ్ళు, అవును వైసీపీ వాళ్ళకి అటువంటి మెథడాలజీ ఉండొచ్చు, నేను కాదంటే అటువంటి వ్యూహం అనుసరించినా కూడా పొలిటికల్గా అది పెద్దగా మైలేజ్ ఇచ్చే వ్యవహారం కాదు. అది వాళ్ళు ఇప్పటికే బీటెక్ రవి గారు కూడా టచ్లో ఉన్నారంట, ఆ పోస్టర్లో కూడా బీటెక్ రవి ఫోటో కనపడతా ఉంది. బీటెక్ రవి అంటే అప్పుడు ఆ జిల్లాకి సంబంధించిన ప్రామినెంట్ లీడర్స్లో బీటెక్ రవి కూడా ఉన్నాడు కదా, అటువంటిప్పుడు బీటెక్ రవి ఫోటో లేకుండా ఎట్లుంటుంది చూడండి. ప్లాన్డ్గా ఉంది ఆ ఫోటో, మరి దాంట్లో చంద్రబాబు నాయుడు ఫోటో ఉంది కదా, అచ్చెన్నాయుడు ఫోటో ఉంది కదా, అండ్ మీకు బీటెక్ రవి ఫోటో ఉంది, సరే తన భర్త ఫోటో కూడా ఉంది, అంటే సునీత భర్త రాజశేఖర్ ఫోటో ఉంది, పైన మీడియకు చంద్రబాబు నాయుడు, లోకేష్ ఫోటోలు కూడా ఉన్నాయి. సో టీడీపీకి సంబంధించిన మొత్తం అది ఉంది, దాంట్లో ఫోటోస్ అన్నీ ఉన్నాయి. కనుక తెలుగుదేశం పార్టీలోకి ఆమె చేరుతుందా లేదా, ఆమె ఆసక్తి ఏమిటి అనేది పక్కన పెడితే, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి మాత్రం సునీత అవసరం ఉంది, అది నేను చెప్పబోతున్నాను. అక్కడ ఎంపీగా ఇప్పుడు అభ్యర్థిగా కూడా టీడీపీకి ఎవరు లేరు. సో చూద్దామండి ఏంటంటే, ఇప్పటికే వీళ్ళు చెప్పే మాటల ప్రకారం వచ్చేసేసి టీడీపీ ట్రాప్లో సునీత గారు పడ్డారని చెప్పేసి వైసీపీ ప్రొజెక్ట్ చేస్తూ ఉంది. సో అదేవిధంగా నిజంగానే ఈ ఊహాగానం అనేది నిజమైతే రేపు అనే రోజు కడప ఎంపీగా సునీత గారు పోటీ చేస్తే వైసీపీకి ధీటుగా ఉంటారా లేదా అనేది అయితే వేచుదాం. థ్యాంక్ యూ అండి. ఓకే, థ్యాంక్ యూ.